ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ కీర్తన 5వ వచనం అండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కురుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును అంటున్నారన్నమాట. యేసయ్య నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు, నేను నీకు నీడగా ఉంటాను అని చెప్తున్నారన్నమాట. నీకు కలిగిన అంతటి విషయంలో నేను నిన్ను కాపాడుతాను అంటున్నారు. నీ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ ఉద్యోగ విషయంలో, మీ ఆరోగ్యం విషయంలో, మీ వ్యాపార విషయంలో, మీ ఆస్తి విషయంలో, మీరు బయటికి వెళ్ళి ఇల్లు చేరు పర్యంతము సమస్త విషయములలో నేను నిన్ను కాపాడుతాను అని చెప్తున్నారన్నమాట. ఒక్కటంటూ లేదంటే సమస్తం మీ విషయంలో యేసయ్య నేను కాపాడుతాను అని చెప్తున్నారన్నమాట. ఒక తోట మాలి ఎలాగైతే తన తోటనంతటిని సంరక్షిస్తాడో, టైం టు టైం తనకి ఏది కావాలో ఆ తోటకి కావాల్సిన అంతటిని ఎలాగైతే సమకూర్చి ఇస్తాడో, యేసయ్య అంటున్నారు నేను సమస్తాన్ని నీకు ఇస్తాను అంటున్నారు అన్నమాట. కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయం మీరు చూసినట్టయితే 11వ వచనంలో దావీదు మహారాజు అంటారు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నారన్నమాట. యేసయ్య చేతులు ఏమని అంట, కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయంట. ఎప్పుడైతే ఆయన నీడ నీకు తోడుగా ఉందో నీ జీవితంలో సుఖములు ఉన్నాయనమాట అని అర్థం. కాబట్టి యేసయ్యని అడగండి, యేసయ్య ఈ వాగ్దానాన్ని నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చండి అని అడుగుదాం. ఆమేన్. Thank you. God bless you all. See you in the next video.